హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? నా కామెంట్లో చెప్పండి. నా ఛానల్కి ఫస్ట్ టైం మీరు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం చేద్దాం పచ్చిమిర్చి కరివేపాకు పచ్చడి. దానికి కావలసినవి పచ్చిమిర్చి అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా సాల్ట్. తయారు చేసే పద్ధతి చూద్దామండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకుందాం, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కోసుకుందామండి. అలాగే డైరెక్ట్గా వేస్తే పేలుతాయి కదా, అందుకే నేను చిన్న ముక్కలు కోసాను. ఒకసారి ఆయిల్ మొత్తం కలపాలి. నా దగ్గర ఒక రెండు వంకాయలు ఉంటే వేశాను, టేస్ట్ బాగుంటుందని. కలిపాక నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేద్దాం, లైట్గా వేగాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టకండి. చూడండి, కరివేపాకు మొత్తం యాడ్ చేద్దాం. కరివేపాకు అంతా యాడ్ చేశాక ఒకసారి కలుపుకుందాం. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ అలాగే వేయించుకున్నాక చూడండి వేగింది. ఇంకొంచెం వేయించుకుందామండి. చూడండి బాగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని, చల్లారింది కదండి కరివేపాకు పచ్చిమిర్చి, అది వేసుకోవాలి. సారీ, పక్కన ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి. ఓకే, అదంతా మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేద్దాం. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయాలి. నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వేద్దామండి. చింతపండులో వాటర్ ఉంది కదా, వాటర్ సైడ్కి పెట్టుకోండి. ఒకవేళ లైట్గా చట్నీలు సరిపోకపోతే యాడ్ చేసుకుంటే, మిక్సీ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ సరిపడినంత సాల్ట్, అంతా వేసుకొని మిక్సీ వేసుకుందాం ఒకసారి. చూడండి మిక్సీ వేసుకుంటే ఇలా అయింది. నెక్స్ట్ ఒక 1 టీ స్పూన్ షుగర్ వేసుకుందాం, టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి షుగర్ కొంచెం వేయండి. మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందాం. చూడండి కరివేపాకు పచ్చిమిర్చి రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ముద్దపప్పు వేస్తున్నాను. కందిపప్పు వాటర్లో వేసి విజిల్ పెట్టేసుకొని పప్పు రెడీ అయిపోయిందండి. దీంట్లో సాల్ట్ యాడ్ చేద్దాం. ఈ కాంబినేషన్లో తినండి, చాలా బాగుంటుంది. ముద్దపప్పు రెడీ అయిపోయింది. చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది.